ఓకే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కడికైనా మూవ్ చేయాలంటే మిషన్ని ఓకే అంతా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఫిట్ చేసి అందులో ప్యాక్ చేసి తీసుకెళ్ళాం. ఓకే ఓకే యూ డోంట్ నో అబౌట్ ఇట్ మేబీ ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ మేము చేంజ్ చేయాల్సి వస్తుంది. తప్పనే కాలేదు ఇన్స్టలేషన్ కూడా మళ్ళీ చేస్తారు అక్కడ మీరు ఎక్కడైతే పెట్టుకుంటారు అక్కడ ఇన్స్టలేషన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే దీనికైతే ఎక్స్ట్రా మళ్ళీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి క్యాండిల్ మార్చుకోవచ్చు కవరేజ్ సార్. బట్టలు అంటే టెస్టింగ్ తీసుకొస్తారా ఒకసారి ఒక ఓన్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి నార్మల్ సర్వీస్ సార్. మనం డైలీ యూజ్ చేసే ప్రోగ్రామ్ ఇది. అన్ని రకాల బట్టలు వేసుకోవచ్చు. 8 kg కదా 8 జతలు వేసుకోవచ్చు. ఓకే డైలీ యూజ్ కి నార్మల్ సాలిడ్. నెక్స్ట్ వచ్చేసి హెవీ సాలిడ్ బెడ్షీట్లు ఏమైనా ఉంటే ఈ ప్రోగ్రామ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ 50 మినిట్స్ లో అయిపోతుంది. తొందరగా ఇటన్నీ వెళ్ళాలంటే 1 జత 2 జతలు అంటే వేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలంటే 15 నిమిషాల్లో అయిపోతుంది. టైం ఎక్కడ చూపిస్తుంది ఆర్పిఎం ప్లస్ డిగ్రీస్ సార్. అంత హాట్ వాటర్ వస్తుంది అని చూపిస్తుంది. 30 డిగ్రీస్ అంటే కొన్ని గోరు వెచ్చని నీళ్ళు వస్తాయి. ఇది క్యారడల్ వస్తాయి. స్మూత్గా ఉన్న బన్నీలు కానీ డెలికేట్ బట్టలు ఏమన్నా కానీ దీంట్లో వేసుకోవాలి సార్. డెలికేట్ బట్టలు ఇది వచ్చేసి ఓల్ మంకీ క్యాప్స్ స్వెటర్స్ ఏమైనా ఉంటే ఈ ప్రోగ్రామ్లో వేసుకోవాలి. ఇది డెమో డ్రైన్ సార్. ఇది మన మిషన్లో ఎప్పుడైనా వాటర్ ఉంటే డ్రైన్ చేస్తుంది సార్. ఎలా అంటే ఇప్పుడు ఈ మిషన్ ఉంది సార్, ఈ ప్రోగ్రామ్ ఉంది 54 నిమిషాలు. ఇది మధ్యలో ఆఫ్ చేశారనుకోండి ఫుల్ కాకుండా వాటర్ ఉండిపోతాయి. ఆ వాటర్ డ్రైన్ చేసుకోవడానికి ఇస్తారు ఓల్ని డ్రైన్ చేసుకోవడానికి. ఇది స్పిన్ డ్రై సార్. మనం ఎప్పుడైనా వర్షాన్ని తడిసిన బట్టలు కానీ లేదా బయట ఉత్తుకున్న బట్టలు కానీ దీంట్లో వేసుకొని డ్రై చేసుకోవచ్చు. మామూలుగా అయితే వీటిలో డ్రైన్ మొత్తం అవుతాయి. ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇది ఉంది. ఎక్స్ట్రా యూజ్ చేసుకోవాలి. ప్లస్ టబ్ క్లీన్ 2 మంత్స్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకోవాలి. డీస్కేల్ అండ్ ప్యాకెట్స్ ఉంటాయి అవి వేసి క్లీన్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్లో పెట్టేసి మిషన్ క్లీన్ ప్యాకెట్స్ ఇది ఎడిటివ్ రిన్స్ రిన్స్ ప్లస్ స్పిన్. మన బట్టలకి ఎప్పుడన్నా బ్లూ కానీ గంజి కానీ పెట్టుకోవాలంటే మిడిల్లో వేసేసుకొని ఈ ప్రోగ్రామ్లో పెడితే బట్టలకు పెట్టిస్తుంది. గంజి పౌడర్ కానీ బ్లూ కానీ ఏమన్నా మనం సపరేట్గా పెట్టుకోవాలండి. కంఫర్ట్ అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. లిక్విడ్ అయితే దీంట్లో వేసుకోవాలి సార్. సరిపోయితే తీసేసి డైరెక్ట్గా వేసుకోవాలి. కంఫర్ట్ అయితే మిడిల్లో వేసేసుకోవాలి. ఇది ఫ్రీ వాష్. ఇది మనకి ఈజీ ఉండదు పెద్దగా. ఇది అవసరం లేదు కదా.
నెక్స్ట్ వచ్చేసి సింథటిక్స్ ఓన్లీ శారీస్ ఉంటే ఈ ఫోక్గ్రౌండ్లో పెట్టుకోండి. సింథటిక్స్లో దీంట్లో కూడా హాఫ్ లోడే వేసుకోవాలి, 3 kgs వాటికే వేసుకోవాలి, అంటే 3 జతలు. ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్, అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇది కూడా 1/2 kg వేసుకోవాలి, సగం లోడే వేసుకోవాలి, అంటే 3 kgs వాటికే వేసుకోవాలి. ఇది కూడా ఇది సిల్క్ స్పెషల్, సిల్క్ సిల్క్ బట్టలుస్ కానీ శారీస్ ఉంటాయి కదా, సిల్క్ శారీస్ కానీ ఏమైనా ఈ ఫోక్గ్రౌండ్లో వేసుకోవాలి. కటన్స్ డోర్ కటన్స్ ఏమైనా ఉంటే ఈ ఫోక్గ్రౌండ్లో వేసుకోవాలి. లాంగ్వేజ్ డోర్ మ్యాట్స్ ఏమైనా ఉంటే దీంట్లో వేసుకోవాలి సార్. ఇవి డర్క్ వాష్ కలర్ పోయే బట్టలు ఏమైనా ఉంటే షేడ్ పోయేవి ఈ దీంట్లో వేసుకోవాలండి. ఇది రిపీట్ ప్రోగ్రామ్ సార్, ఏదైనా ప్రోగ్రామ్ డైలీ చేసి ప్రోగ్రామ్ రిపీట్ చేయాలంటే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ అదే వస్తుంది రిపీట్ ప్రోగ్రామ్లో డైలీ యూజ్ చేయడానికి. ఏ ప్రోగ్రామ్ పెట్టినా స్టార్ట్ బటన్ ఇది సార్ స్టార్టింగ్, ఇది టచ్ చేయండి, టచ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ అండి, ఈ ఆప్షన్స్. ఇది డైలీ స్టార్ట్ సార్ ఫస్ట్ ప్రోగ్రామ్, అంటే టైం సెట్ చేసుకునేది, ఇన్ని గంటలకు మిషన్ రన్ అవ్వాలి అని సెట్ చేసుకుంది. ఇప్పుడు 2 hours ఉంది, 2 hours స్టార్ట్ అవుతుంది, 2 hours తర్వాత మిషన్ రన్ అవుతుంది, అంటే టైం సెట్ చేసుకొని పెట్టుకునేది. ఓకే, ఇది ఎక్స్ట్రా రింగ్ సార్, ఆల్రెడీ 3 సార్లు జాడిచ్చింది, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. 3 సార్లు జాడిచ్చింది, ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ పెంచుకొని ఇక్కడ సెలెక్ట్ నొక్కోవాలి. ఓకే, ఇది రింగ్స్ హోల్డ్ సార్. రింగ్స్ హోల్డ్ అంటే రిన్సింగ్ చేయదు, లాస్ట్లో రిన్సింగ్ అయిపోయాక బ్రెయిన్ అనేది ఆగిపోతుంది, స్పిన్ చేసే చూడండి అది ఆగిపోతుంది, బ్రేక్ కాకుండా చూస్తుంది, అది అవసరం లేదు కదా. ఇది ప్రీ వాష్ సార్, మనం బెడ్షీట్లు వేసినప్పుడు కొంచెం మురికి ఎక్కువగా ఉంటుంది, బెడ్షీట్లు వేసినప్పుడు కొంచెం ఇది యాడ్ చేసుకుంటే, ప్రీ వాష్ యాడ్ చేసుకుంటే డబల్ టైం వాషింగ్ అవుతుంది, అప్పుడు 2 పక్కల సరిపేసుకోవాలి, ఇటు సైడ్ ఇటు సైడ్. ఓకే, అవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్ సార్, టైం ఇంకా పెరుగుతూ ఉంటుంది, నాకేం అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది, ఇవన్నీ సెలెక్ట్ చేసినాయని పోతాయి. నార్మల్ సాలిడ్ వచ్చేసి 1 గంట 22 నిమిషాలు పడుతుంది సార్ వాషింగ్ మొత్తం అయిపోయింది, డ్రై కూడా అయిపోతుంది. 1000 rpm ఉంటుంది, 30 degrees గోరు వెచ్చని నీళ్ళు వస్తాయి డైలీ యూజ్కి అయితే. హెవీ సాలిడ్ అయితే 460 ఉంటుంది, కొంచెం హాట్ వాటర్ వస్తాయి ఎక్కువగా, ఇది 2 hours పడుతుంది, 2.5 hours. లిక్విడ్ అయితే అందులో వేసుకోవాలి సార్, డిటర్జెంట్ అయితే తీసేసేయాలి. ఫుల్ లోడ్ అయితే ఫుల్ క్యాప్ వేయాలి సార్. ఇంకైతే కంఫర్ట్ కూడా అవసరం లేదు సార్, కంఫర్ట్ కూడా ఇందులో మిస్ అయింది కదా. యాక్చువల్గా ఆంబే లిక్విడ్ వాడతాము, ఓకే సార్. మంత్ అవ్వండి సార్, నచ్చితే నాలుగు అలా తెచ్చి ఇచ్చేసాను ప్యాక్ ఉంటాయి సార్, 1 మంత్ ఈ మంత్ అవ్వండి మీకు అర్థమైపోతుంది ఏది బాగుందనేది. తక్కువ పట్టలేదు సార్, తక్కువ వేసినప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ పెట్టింది సార్, 15 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే, స్టార్ట్ ఇది స్టార్ట్. అదే వాటర్ తీసేసుకునేది మొత్తం అదే చేస్తాం, వాటర్ ఆపన అవసరం. ఈ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎండ్ అని వస్తుంది, ఒకవేళ లేట్ అయినా కానీ పవర్ మిషన్లో పవర్ రాదు, ఇక ఎండ్ అయిపోయిన తర్వాత పవర్ ఆగిపోతుంది, మీరు ఈవినింగ్ వచ్చైనా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, టేకింగ్ వాటర్, వాటర్ తీసుకుంటుందా? ఫస్ట్ వేస్ట్ వాటర్ బయటకు పోతాయి సార్, తర్వాత ఫ్రెష్గా తీసుకుంది, ఏమైనా వాటర్ ఉంటే బయటకు పంపించేసి తర్వాత ఫ్రెష్గా తీసుకుంది. పవర్ షిఫ్టింగ్కి పనికి వస్తాయి. IFB Senator Aqua SX
8 kg. ఫ్లిప్కార్ట్లో 32,180 కొన్నాం, 2,000 క్యాష్ బ్యాక్ ఉంది ఫ్లిప్కార్ట్ ఆఫర్. అండ్ ఇన్స్టాలేషన్ అప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయినాయి. స్టాండ్ వచ్చేసి 1475 అండ్ కవర్ 660. 1850 ఇస్ ఫర్ ఫిల్టర్ అండ్ 335 లిక్విడ్ వాష్ అండ్ డీ స్కేల్. అంటే 2 మంత్స్కి ఒకసారి టప్ క్లీన్ చేసుకోవాలన్నట్టు దానికి 6 ప్యాకెట్ వచ్చేసి 850 అండ్ ట్యాప్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ 620. తో టోటల్ 5,790 అయింది. ఇది టప్ క్లీనర్, ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి టప్ క్లీన్ చేసుకోవాలన్నాడు. ఈ ఒక శాషెట్ వేసి. సో దీని కాస్ట్ 850. 6 శాషెస్ ఉంటాయి అందులో. సో ఫర్ ఎవరి 2 మంత్స్ వీ నీడ్ టు యూజ్ క్లీన్ ద టబ్. జస్ట్ రిన్స్ అవుతుంది. సో వైబ్రేషన్ ఈజ్ ఓకే, వైబ్రేషన్ అంతగా లేదు. అయిపోయింది, వాష్ అయిపోయింది. ఓకే, నౌ వాష్ కంప్లీటెడ్. Yeah.